ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తే ఆకాశం మీద గనుక ఉమ్మేస్తే ఆ ఒమ్ము నీ మొహం మీద పడుతుంది. ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ మహిళలు కానీ 50% ఇది మా హక్కు అని చెప్పిన చేసిన ప్రభుత్వం అయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతి దాంట్లో కూడా నామినేషన్ పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, నామినేషన్ వర్కులు కావచ్చు, 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇవ్వాలని చెప్పిన చేసిన చట్టం చేసిన ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బీసీల గురించి మాట్లాడతారా? నాన్నగారేమో ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చెప్పి మీ నాన్న అంటాడు. మీ దగ్గర వరరాయ రామయ్య గారేమో దళితులను అవమానిస్తుంటారు. మీరా మీరు బీసీ ఎస్సీల గురించి మాట్లాడేది? ఈరోజు వాళ్ళందరినీ కూడా గుండుల్లో పెట్టుకుని పరిపాలిస్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం కాదు, అందరికంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. వాళ్ళను వంక పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అవాకులు చవాకులు పేలడం, మీరు గజ దొంగల దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఈ 13 నెలల పరిపాలనలో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు చూడండి ఒకసారి. మీ నాన్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ కూడా చేయలేని పనులు, ఎన్టీ రామారావు గారు కూడా చేయలేని పనులు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని పనులు సంక్షేమ పథకాలు చేస్తుంటే మీకు ఈరోజు రాజకీయాలు కావాలా? సిగ్గులేదా? మంగళగిరిలో ఓడిపోయి నువ్వు ఇంత అభివృద్ధి చేశాను, ఇంత అభివృద్ధి చేశానని చెప్పని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నేను భావితరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకునే నువ్వు మంగళగిరిలో ఓడిపోయి ఈరోజు నువ్వు మాట్లాడతావా? 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి మీతో పాటు లేరు ఏ ఒక్కరు కూడా. ఎందుకంటే మీ చంద్రబాబు మీ పరిపాలన కానీ మీ తండ్రి గారి పరిపాలనలో వాళ్ళు పరిపాలన ఏ విధంగా చూడడం జరిగిందయ్యా. ఇంకొకసారి చెప్తున్నాను, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే కనుక ఎవరైనా పెద్దల సభలో నువ్వు ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు, కనీసం ఒక్కరోజైనా డిగ్నిటీగా ఒక్కరోజైనా స్పీచ్ ఇచ్చావయ్యా. ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా పనిచేశావు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుగ్గా ఉంటున్నావు, సిగ్గు లేకుండా కౌన్సిల్లో సెల్ఫోన్లో ఫోటోలు తీస్తూ దొరికిన వ్యక్తి నువ్వు కాదా? నీకు చెప్తున్న కొద్ది రోజుల్లోనే నువ్వేం పేకలావు ఏం పేకలావు ఏం పేకలావు అంటున్నావే. అలాగే ఇంతకుముందు జేసీ ప్రభాకర్ రెడ్డి అదే చెప్పాడు, అచ్చెన్నాయుడు అదే చెప్పాడు, నువ్వు కూడా అదే చెప్తున్నావు. రేపు రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయ్యా. బయటకు వచ్చి నిన్ను కూడా పరామర్శించే రోజులు మీ నాన్న దగ్గర, మీ నాన్న కూడా నీ దగ్గర పరామర్శించే రోజు దగ్గరలోనే వస్తాయి. ఏమనుకుంటున్నావు చూస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేసి ముందుకెళ్తున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. మీరు చేయలేని పోలవరం కావచ్చు, ప్రతి ఒక్క త్రాగునీటి కానీ అదేవిధంగా జలవనరుల శాఖ ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తున్న మా ముఖ్యమంత్రి గారిని నీకు మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి తెలియపరచుకుంటూ, ఇవన్నీ కూడా ఏదో ప్రజలు మాకు మీడియా ఉంది కదా మేము చెప్పుకుంటే వింటారు కదా అని చెప్పి అనుకుంటున్నారేమో. ఇప్పటికే ప్రజలు మీకు 23 సీట్లతో పరిమితం చేశారు. రానున్న రోజుల్లో మీ యొక్క పార్టీ మిగిలిపోతుందని చెప్పని ఈ మీడియా రూపంగా తెలియపరుచుకుంటూ లోకేష్ గారిని అవాకులు చవాకులు మాట్లాడడాన్ని పూర్తిగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిది క్లియర్గా కూడా లెటర్ హెడ్ కానీ, అంటే పక్క రాష్ట్రంలో తప్పు చేస్తే మన రాష్ట్రం తప్పు చేస్తామా? ఏదో తెలంగాణ ప్రభుత్వం చేసింది ఆ విధంగా మేము చేసామంటే పక్క రాష్ట్రంలో తప్పులు చేస్తే అయ్యి తప్పే, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ మీద ఈరోజు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది, ఏసీబీ అరెస్ట్ చేసింది. అంటే మాట్లాడితే అచ్చెన్నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం అని చెప్పి చంపేస్తారు చంపేస్తారు చంపేస్తారు. హత్యలు చేసే సంస్కృతి నర చంద్రబాబు నాయుడిది, తెలుగుదేశం పార్టీ వాడిది. విజయవాడ నరి రోడ్లో వంగవీటి మోహన్ రంగ గారిని అడ్డగోలుగా చంపింది ఎవరండి? ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంపారండి? మీరు మర్చిపోతున్నారేమో, రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. హత్యా రాజకీయాలకి పెట్టిన పేరు నారా చంద్రబాబు నాయుడు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా తప్పు చేస్తే తప్పని చెప్తాం, ఒప్పు చేస్తే ఒప్పని చెప్తాం తప్ప
మీలాగా నీతిమాలిన రాజకీయాలు గాని దిక్కుమాల రాజకీయాలు మా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం చేయదు అని చెప్పి కూడా సభముఖంగా తెలియపరుచుకుంటాను। వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది। మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।